గూడూరుని గొప్పగా అభివృద్ధి చేస్తారని భారీ మెజారిటీతో వరప్రసాద్ గారిని గెలిపించారు. గూడూరుకి ఏకంగా ఆయన గుండు కొడతాం తప్ప చేసిన ఒక్క పని లేదు. ఇక్కడ ఉన్న ప్రజలను అడుగుతున్నా, మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఒక దళితుడు జీవితంలో బాగుపడిందా? లేదు. కష్టపడి వరప్రసాద్ గారిని గెలిపించిన వైకాపా కార్యకర్తలు ఆయనకి ముద్దుగా ఒక పేరు పెట్టారండి. ఏం పేరు పెట్టారు? ఏం పేరు పెట్టారు? కలెక్షన్ ప్రసాద్. నేను ఏ నియోజకవర్గంకి వెళ్ళినా అక్కడ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకుని పేరు పెడతా, కానీ ఇక్కడ నాకు అవకాశం ఇవ్వలా. వైకాపా కార్యకర్తలు నాయకులే పెట్టేశారు కలెక్షన్ ప్రసాద్ అని. ఆయన పలకరింపు సూపర్గా ఉంటుంది. అమ్మా బాగున్నావా, చిన్న కంగారు పడొద్దని చెప్తాడు, కానీ ఏ ఒక్క పని చేయడు. ఇంటికి వెళ్తే ఇచ్చిన హామీలన్నీ మర్చిపోతాడు. ఆయన చాలా ఓపెన్గా మాట్లాడతాడండి. ఎంపీ ఎమ్మెల్యేగా జగన్ కి 100 కోట్లు ఇచ్చి నేను టికెట్ తీసుకున్నా, ఇప్పుడు అవన్నీ వడ్డీతో సహా సంపాదించాలి కదా అని ఆయన అంటాడు. అందుకే చికెన్ షాపులు, చేపల మార్కెట్టు, కూరగాయల మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ కలెక్షన్ ప్రసాద్. ఏకంగా గూడూరు చిలుకలూరులో గ్రావెల్ మాఫియా అంతా కలెక్షన్ ప్రసాద్, ఆయన కుమారుడు నవీన్ నడుపుతున్నారు. ఒక గ్రావెల్ మాఫియా ద్వారా దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ కలెక్షన్ ప్రసాద్ సంపాదించాడు. ఈ కలెక్షన్ ప్రసాద్ లెటర్ కూడా విలువగట్టాడు. ఎంతో తెలుసా? 5,000 రూపాయలు. 5,000 రూపాయలు. అంగన్వాడీ పోస్టులు, ట్రాన్స్ఫర్లు, నామినేటెడ్ పోస్టులు, గుడి ట్రస్ట్ చైర్మన్లు, ఇలా ప్రతిదానికి ఒక రేట్ కార్డు పెట్టుకున్నాడు ఈ కలెక్షన్ ప్రసాద్. ఈయన స్టోరీ విన్న తర్వాత ఇలాంటి ఎమ్మెల్యే ఉంటాడని నేనే ఆశ్చర్యపోయా. ఈయన స్టోరీ అంటే ఇక్కడ ప్రజలు కాదు కదా, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ షాక్ తినే పరిస్థితి ఉంది. గూడూరు మున్సిపాలిటీలో ఏకంగా కమిషనర్ ని పార్ట్నర్ గా చేస్తూ రోడ్లు వేయకుండా బిల్లే డ్రా చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ లో అక్రమాలు, స్పెషల్ ఆఫీసర్ల ద్వారా సంతకాలే పెట్టించుకుని 50 కోట్ల రూపాయలు డ్రా చేశాడు ఈ కలెక్షన్ ప్రసాద్. ఇంకా మున్సిపాలిటీలో ఏ కార్యక్రమం జరగాలన్నా మీరారెడ్డికి డబ్బులు కట్టాల్సిందే. గ్రావెల్ అక్రమాలు తవ్వాలనుకుంటే ఏకంగా సతీష్ రెడ్డికి డబ్బులు కట్టాల్సిందే. ఇలా చుట్టుపక్కల కొంతమంది పెట్టుకుని ఏకంగా గూడూరుని దోచేస్తున్నాడు ఈ కలెక్షన్ ప్రసాద్. ఈ కలెక్షన్ ప్రసాద్ ఇసుక, గ్రావెల్, సిలికా ట్రాన్స్పోర్ట్ కూడా వదలబెట్టలా. 100 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చాడండి. ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఏ టిప్పర్ ఎప్పుడు వెళ్తుంది, ఎంత తీసుకెళ్తుంది, రాత్రంతా లెక్కలు కట్టి ఈ కలెక్షన్ ప్రసాద్కి డబ్బులు కట్టాలి. అలా ఈరోజు ఉంది. ఏకంగా వైకాపా పార్టీకి చెందిన విజయసాయి రెడ్డి ఆపరేషన్ ద్వారా సిలికాలో దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఈ సైకో జగన్ సంపాదించారు. ఒక్క ఛాన్స్ అడిగారు. ఈ సిలికా ఓనర్లు అందరూ పడిపోయారు. ఇప్పుడు ఏకంగా ఈ 83 సిలికా మైన్ యజమాని దగ్గర నుంచి మైన్ లాక్కున్నాడు ఈ సైకో జగన్. పెద్దలు అంటున్నారు, అందరు రెడ్డి సోదరులే, మైన్ లాక్కుంది జగన్ అని. టీడీపీ హయాంలో ఏనాడైనా వాళ్ళ జోలికి వెళ్ళామా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమన్నా. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ మీ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. అందరు పేర్లు రాసుకున్నానండి రెడ్ బుక్ లో. కొంతమంది అధికారులు అనుకుంటున్నారు
ఇక్కడ లోకల్ కాకుండా పక్కన నియోజకవర్గంకి వెళ్ళి రికమెండేషన్ తెచ్చుకుంటే ఏమీ యాక్షన్ ఉండదని. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు నా ఎర్ర బుక్లో ఉంది. రేపు అధికారులకు వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తా, ఆ అధికారులు డిస్మిస్ చేసి జైలుకు పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. కార్యకర్తలు అడుగుతున్నా, తగ్గుతామా తగ్గుతామా? తగ్గేదే లేదు. నేను మీకు చెప్తున్నా, 10 నెలలు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ నేను ఇక్కడ అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికిన గూడూరు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్.